ఇప్పటికీ టీడీపీ వాళ్ళు ఎన్టీఆర్ని చాలా అంటే వాడుకుంటారు కదా ఇది రాజకీయంగా అయితే ఖచ్చితంగా వాడుకుంటారు వాళ్ళు అలా వాడుకోవడంలో వాడుకోవచ్చు అంటారు ఇప్పుడున్న ఎన్టీఆర్ని వాడుకోవచ్చు అంటారా లేదా ఏ విధంగా అయితే స్టార్ట్ చేసిండో ఏ విధమైన రాజకీయాలు చేసిండో టీడీపీ కూడా దాన్ని ఫాలో అవుతుంది అంటే టీడీపీ ఏమైందంటే ఎన్టీఆర్ తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు తనదైన గుర్తింపు కోసం తనదైన ముద్ర వేయడానికి ఎన్టీఆర్ విధానాన్ని చాలా మార్చి తన విధానాలను తీసుకొచ్చాడు అయితే ఎప్పుడైతే రెండు వేల నాలుగులో ఓడిపోయాడో ఓడిపోయిన తర్వాత ఆయన కొంత అర్థమైంది అదేంటంటే జనం ఒక ఆర్థిక అంశాలు ఇవే కాకుండా వేరే అంశాలు కూడా పట్టించుకుంటారు ఎమోషనల్ యాంగిల్ ఒకటి ఉంటుంది రాజకీయాల్లో అనేది గ్రహించి మళ్ళీ ఎన్టీ రామారావుని రీక్లెయిమ్ చేసుకోవడం మొదలుపెట్టారు రెండు వేల నాలుగు తర్వాత ఎంత చేసుకున్నా కూడా అది ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో చేసుకోవాలా ఏదో సగం సగం హాఫ్ హార్టెడ్ అంటారు కదా అట్లా చేసుకోవడమే ఎందుకంటే ఎన్టీఆర్ విధానాలు చాలా స్పష్టంగా ఉండేవి ఇప్పుడు తెలంగాణ విభజన అనుకోండి అంశం నా అంచనా అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనే అంశం వచ్చింది అనుకోండి ఎన్టీఆర్ రెండే ఉంటాయి ఐదేనాయనకి ఇష్టమైతే నాకు పూర్తిగా ఇది జరగాలి ఇష్టం అనేవాడు నాకు ఇష్టం లేకపోతే మీ పదవి ఉన్న పార్టీ మూసిపోయినా నాకు పర్వాలేదు నేను మాత్రం నేను ఒప్పుకోను అంటాడు చాలా స్పష్టమైన వైఖరి ఉండేది చంద్రబాబు నాయుడు ఏంటంటే అటువంటి స్పష్టమైన వైఖరి తీసుకోలేడు రాజకీయంగా ఆయనకి అంత ధైర్యం లేదు ఎన్టీఆర్కున్నంత ధైర్యం ఎన్టీఆర్ ఏంటంటే ఒకటి నమ్మితే ఎంత నష్టం జరిగినా పర్వాలేదు అని అనుకునేటువంటి వ్యక్తి నిజానికి తొంభై నాలుగులో ఆయన పదవి నుంచి దిగిపోయినప్పుడు కూడా ఆయన కాంప్రమైజ్ అయితే దిగిపోవాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ఆయన ఏం లెక్క చేయలేదు సార్ ఇప్పుడు సినిమా రంగం నుంచి పాలిటిక్స్కి వచ్చిన వాళ్ళు ఎన్టీఆర్ చిరంజీవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ను చాలా ఓన్అప్ చేసుకుంటే అతనికి ఏమైనా మంచి ఇప్పుడు కాదండి ఎన్టీఆర్ కానీ ఎవరైనా కానీ ఎవరిలోనైనా వాళ్ళకున్న మంచి లక్షణాలను తీసుకోవాలంటే ఎన్టీఆర్ని మొత్తంగా తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదు ఎన్టీ కాదు ఎన్టీఆర్లో కానీ మరొక నాయకుడు కానీ ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క మంచి లక్షణం ఉంటుంది కదా ఎన్టీఆర్లో ఇవాళ మన రెలవెన్స్ ఏంటి అనేది కూడా నేను చాలా విప్లంగా రాశాను అందులో ఏంటంటే ఎన్టీఆర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకటి తెలుగు వాళ్ళకి వాళ్ళకంటూ గుర్తింపు తీసుకురావటం వాళ్ళ పట్ల వాళ్ళకి గౌరవం కల్పించాడు అంతకుముందు ఉండేది కాదు మనకి ఒక సంస్కృతి ఉంది మనకి ఒక భాష ఉంది మనల్ని మనం మనకి చాలా చరిత్ర ఉంది కాబట్టి మన 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 భవిష్యత్తు కూడా అట్లా ఉండాలి అనేటువంటి ఆశ కల్పించాడు జనంలో ఒకటి రెండవది తెలుగు భాష సంస్కృతుల పట్ల జనంలో ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగించాడు అది అది కంటిన్యూ చేశాడు చివరి వరకు కూడా ఆయన ఆయన నేను చాలా వివరంగా రాశాను తెలుగు భాషకి ఆయన ఏం చేశాడు అనేది తెలుగు భాషకే కాదు నిజానికి నేను ఎక్కువ వివరాల్లోకి వెళ్ళిన కానీ నా లెక్క ప్రకారం ఏంటంటే హైదరాబాదు ఒక తెలుగు సిటీగా మారింది ఎన్టీ రామారావు మూలంగానే కాదు కాదు అది డిఫరెంట్ నేను చెప్పే పాయింట్ అది కాదు హైదరాబాదు నైన్టీన్ ఎయిటీస్ వరకు తెలుగు సిటీ కాదు ఇట్స్ డెక్కని సిటీ తెలుగు సిటీ కాదు అది ఎయిటీస్ తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మాత్రమే అది ఒక ఒక తెలుగు సిటీగా గుర్తింపు తెచ్చుకుంది తెలుగు వాళ్ళు ఆంధ్ర కానివ్వండి రాయలసీమ కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఎనభైల తర్వాతనే పెద్ద ఎత్తున హైదరాబాద్కి వలస వచ్చారు తెలంగాణ వాళ్ళు కూడా ఎనభై వరకు హైదరాబాద్కి రాలేదు పక్కన సిద్దిపేట నుంచి కూడా ఎవరు రాలా పక్కన ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి కూడా హైదరాబాద్ ఎట్లా ఉండే ఉండేది తెలిసేది కాదు ఎన్టీ రామారావు ఆ రకమైన గుర్తింపు తీసుకొచ్చాడు ఒక తెలుగుదానం తీసుకొచ్చాడు సిటీలో తెలుగు భాషకి గుర్తింపు ఉన్నది అనే ఫీలింగ్ ఎప్పుడైతే కలిగించాడో తెలుగు వాళ్ళంతా కూడా ఇది మన సిటీ అనుకున్నారు అంతకుముందు ఈ ఈ డెక్కని ఫ్లేవర్ ఎక్కువ ఉండటం వల్ల ఉర్దూకి చాలా ప్రాధాన్యం ఉండేది తెలంగాణలో ఉన్నటువంటి ఏలిటీ సెక్షన్స్ కూడా వాళ్ళు మాత్రమే కొంతమంది హైదరాబాద్లో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఉర్దూలో మాత్రమే మాట్లాడేవాళ్ళు ఎందుకు ఉర్దూలో మాట్లాడితేనే వాళ్ళ గుర్తింపు ఇక్కడ నిజాం దగ్గర కాబట్టి తెలుగు అనే భాషకు ప్రాధాన్యత లేదు కాబట్టి తెలుగు వాళ్ళు ఎవరు కూడా ఇది మన సిటీ మనం వెళ్ళి ఏదో ఉంటామని అనుకోలేదా అసలు అందుకని మీకు మైగ్రేషనే లేదు కదా ఎయిటీ ఎయిటీ వరకు హైదరాబాద్కి మైగ్రేషన్ లేదు సరే ఎయిటీ తర్వాత చాలా మైగ్రేషన్ పెద్ద యుద్ధం జరిగింది ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి ఆ తర్వాత తెలంగాణ నుంచి కూడా పెద్ద యుద్ధం రావడం ఎయిటీస్ తర్వాతనే స్టార్ట్ అయింది హైదరాబాద్కి ఆ గుర్తింపు ఇచ్చింది నా లెక్క నా లెక్క ప్రకారం అయితే ఎన్టీ రామారావే తెలుగు భాషకు ఎప్పుడైతే అగ్రతాంబరం ఇచ్చారో హైదరాబాద్లో అందరూ కూడా అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఇది ఇది మన క్యాపిటల్ అనే అనేటువంటి భావన నిజంగా కలిగింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి నైన్టీన్ ఎయిటీ వరకు ఆ భావన లేదు ఏది నేను బయట వాళ్ళ సంగతి చెప్తాను రాజకీయ నాయకుల సంగతి కాదు బయట ఉండే మారుమూల ప్రాంతం ఒక ఆదిలాబాద్లో ఉన్న వ్యక్తి ఒక అనంతపురంలో ఉన్న వ్యక్తి హైదరాబాద్ మనదైన చెప్పి అనుకోవాలి అప్పుడు ఇప్పుడు అందరూ అనుకుంటారు సార్ రాజకీయాలు కూడా ఎన్టీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు కుల రాజకీయాలు ఎప్పుడు చేయలేదు కానీ చంద్రబాబు టీడీపీని హైర్ చేసుకున్న తర్వాత చాలా కుల రాజకీయాలు ఎక్కువయ్యాన్ని చాలా విమర్శలు ఉన్నాయి ముఖ్యంగా జగన్ పార్టీ నుంచి కూడా ఇలాంటి విమర్శలు వస్తున్నాయి కదా దీంట్లో వాస్తవం ఎంత ఉంది సార్ అది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అది చాలాసేపు మాట్లాడాలి మాట్లాడాలంటే సో ఇందులో ఏది వాస్తవం అనేది ఒకటి ఉండదు ఇందులో చాలా లేయర్స్ ఉంటాయి ఒకటేంటంటే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అప్పటిదాకా అధికారంలో ఉన్న వర్గం కాకుండా మరొక వర్గం వచ్చి ఛాలెంజ్ చేసి అధికారాన్ని పొందింది అది వాస్తవం అందరూ తెలిసిన విషయమే కదా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలము రెడ్లు మాత్రమే ముఖ్యమంత్రి పదవి కానీ లేకపోతే ముఖ్యమైన పదవుల్లో కానీ ఉండేవాళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రెడ్ల చేతల్లో ఉంది ఆ చరిత్ర కూడా కొంత ఇచ్చాను నేను ఇందులో ఉంటుంది ఎందుకు తెలుగుదేశం పార్టీ కమ్మ పార్టీయా అనేటువంటి ఒక డిస్కషన్ కూడా ఉంది కదా ఎందుకు అట్లా ఆ రకమైనటువంటి తెలుగుదేశం పార్టీ రాగానే ఎన్టీ రామారావు కమ్మవాడు కాబట్టి ఇది కమ్మవాళ్ళ పార్టీ అని చెప్పనే భావన ఎందుకు కలిగింది దానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఏంటి అని చెప్పి నేను కొంత డిస్కస్ చేశాను నేను సో మొత్తం అయితే ఈ పుస్తకం ఖచ్చితంగా అంటే టీడీపీ వాళ్ళందరూ కొనుక్కొని చదువుకోవాలి టీడీపీ వాళ్ళకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను టీడీపీ వాడి కోసం రాయలేదు ఆ పుస్తకం మీరే ఇంతకుముందు అన్నారు చంద్రబాబు అయినా ఎన్టీఆర్ని హాఫ్ హార్టెడ్గా ఓన్అప్ చేసుకుంటున్నారని చెప్తున్నారు ఈ పుస్తకం చదివిన తర్వాత పూర్తిగా ఫుల్ హార్టెడ్గా ఓన్ అప్ చేసుకునే అవకాశం అంటే కాదు నేను నా పాయింట్ ఏంటంటే అది అది తెలుగుదేశం పార్టీ అఫ్ కోర్స్ ఆయన పెట్టిన పార్టీ కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది కానీ ఎవరికైనా సరే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఎన్టీ రామారావుకి సంబంధించి ఆయన కాంట్రిబ్యూషన్కి సంబంధించి కొన్ని విషయాలు ఇప్పటికీ కూడా వాటికి చాలా ప్రాధాన్యత ఉంది అనేది నా ఉద్దేశం ఉదాహరణకి అన్నారు కేసీఆర్ ఇప్పుడు సెంటర్ గురించి మాట్లాడుతున్నాడు కదా అని మరి ఆ వారసత్వం ఎక్కడి నుంచి వచ్చింది అది ఆ లెగసీ ఎన్టీ రామారావు ఇచ్చిన లెగసీయే కదా ఏంటి కేంద్రం మీద పోరాడడం ఆయన నిజానికి అలుపెరగని పోరాటం చేశాడు మామూలు పోరాటం చేయాల ఇప్పటి వాళ్ళలాగా అన్కాంప్రమైజింగ్ ఫైట్ చేశాడు అది మరి ఇవాళ కేసీఆర్ ఇది రాష్ట్రం ఏరైనప్పటికీ వాళ్ళ రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ కూడా మరి ఈ పార్టీకి కూడా కొంత అది అవర్సత్వం వచ్చినట్లే కదా ఆ రకంగా ఏమంటానంటే ఎన్టీఆర్ తెలుగు వాళ్ళకి సాంస్కృతికంగా రాజకీయంగా చాలా రెలవెంట్ ఇష్యూస్ మీద చైతన్యవంతులు చేశాడు వాటిని కొనసాగింపు సరిగ్గా జరగాల ఇప్పుడు కేసీఆర్ కూడా తనకు అవసరం వచ్చినప్పుడు మా మాట్లాడాడు అంతకుముందు మాట్లాడలేదు ఏది కేంద్రం పెత్తనం ఇవన్నీ కూడా ఆరో ఆ రోజుల్లోనే కేంద్ర పెత్తన గురించి చాలా తీవ్రంగా చాలా ఎక్కువ మాట్లాడ ఆయనకి ఇమీడియట్గా ప్రాబ్లం లేకపోయినా మాట్లాడాడు నిజానికి ఎన్టీఆర్కి ఏం పెద్ద ప్రాబ్లం లేదు అప్పుడు ఎందుకంటే ఆయనకి మంచి చాలా బలం ఉంది సరే చిన్న చిన్న ఇరిటెంట్స్ ఉన్నా కూడా కుమద్ బెన్ చూసి వీళ్ళతోటి కానీ ఆయన ఒక ప్రిన్సిపల్ స్టాండ్గా మాట్లాడాడు చాలా అంశాల మీద చాలా ప్రిన్సిపల్ స్టాండ్ గవర్నర్ వ్యవస్థని తీవ్రంగా వ్యతిరేకించాడు ఏమన్నాడు దాన్ని అట్లాంటివి చాలా చేశాడు ఆయన వాటితో పాటు ఆ కాలానికి నిజానికి చాలా ర్యాడికల్ చేంజెస్ అని చెప్పుకోదగ్గ చేంజెస్ ఆడవాళ్ళకి ఆస్తి ఇవ్వడం తర్వాత ఉచ్చి రావడంతో మహిళా యూనివర్సిటీ పెట్టడం అట్లా చాలా చాలా పాజిటివ్ ఇది చాలా చేశాడు ఆయన అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా కొన్ని వాళ్ళు చాలా చేశారనుకోండి కాకపోతే ఏంటంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ విత్ పీపుల్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు తీసుకొచ్చాడో ఆ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా దెబ్బతింది ఆయన ఎన్టీ రామారావు నా గొప్ప ఏంటంటే ఆయన ఎమ్మెల్యేలను ఎవరిని లెక్క చేసేవాడు కదా అసలు మంత్రులు కూడా ఆయన కలవడానికి భయపడేవారు కానీ మామూలు జనం మాత్రం ఎవరైనా సరే ఆయన నేరుగా ఆయన దగ్గర వెళ్ళిపోవచ్చు ఆ రకమైనటువంటి ఒక ఇది ఇచ్చాడు ఆయన అయితే తర్వాత తర్వాత రాజకీయాల్లో ఏమైంది నాయకులను కలవడం చాలా కష్టం ఆ రకమైన వాతావరణం వచ్చేసింది కింద కింది వాళ్ళని కలవడమే ఎమ్మెల్యేనే పెద్ద ఇది అన్నట్టుగా అయిపోయింది ఎన్టీ రామారావు చివరి వరకు ఏంటంటే నేరుగా ప్రజలతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి అందుకని ఏదైనా ఒక మాటిస్తే కూడా అతను వెనక్కి వెళ్ళేవాడు కాదు ఎందుకంటే నేను డైరెక్ట్గా ఇచ్చాను అనే ఫీలింగ్ ఉండేది ఆయనకి అందుకనే ప్రొ ప్రోబిషన్కి సంబంధించి ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా వినలేదు ఆయన ఎంత నష్టం అని చెప్పినా కూడా చాలా సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేసే దానికి ఒక మినిస్ట్రీ పెట్టాడు అప్పుడు ఒక మినిస్ట్రీ పెట్టాడు ఏంటి ప్రోబిషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మద్య నిషేధ మంత్రి గారు ఒక ఆయన ఉండేవాడు అప్పట్లో అది ఏదైనా చేస్తే కూడా సిన్సియర్గా చేయటం అనేది ఒక లక్షణం ఉండేది ఆయనకి